Hi friends, welcome back to Karthik Icon YouTube channel. So friends, ee roju video vachesi prati oka creator ki oka chinna message oriented video. So let's go watch the video. Are manam ippudu YouTube channel vetnam. మన దగ్గర ఇప్పుడు మనకు కంటెంట్ కావాలరా, ప్రజలను ఎంటర్టైన్ చేయాలి, మన నవ్వులది మన హాస్యంతో ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం ఏం వీడియోలు చేద్దాం రా? కుకింగ్ వీడియోలు చేద్దాం. ఆ కుకింగ్ కుకింగ్ వీడియోలు యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేద్దాం చేసి నువ్వు చూసుకుంటా. ఇంట్లో గిన్నెలు మాడిపోయినాయి అంటే ఇంట్లో అమ్మ ఇంట్లోకేనా ఎదుగుతారు? అసలు కాదురా, వాళ్ళు ఎంత కష్టం రా, అన్ని మసాలాలు గిసాలాలు ఉప్పు ఉప్పు ఫ్రెండ్స్ ఇట్లా ఉప్పు ఫ్రెండ్స్ ఇట్ ఇట్లా వేసుకుంటా. అంటే వంటవాడు బాగుంది, ఇంటింటికి తిరిగి అంట్లు కొడతాం వింటున్నావా? నీ కొడుకు ఇంటింటికి తిరిగి వంట చేస్తాట. వద్దురా ఆయన దమ్ దమ్ ఉంటది, చాలా కష్టం అది మనతో కానిపని కుకింగ్ అంటే. ఇంకా థింక్ చేయరా, థింక్ బిగ్. మనం ఒక వీడియో చేస్తుంటే 10 మంది మన దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగాలి, అలాంటి కంటెంట్ చెప్పరా నాకు. అరే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం చేద్దాం, స్విమ్మింగ్ పూల్ పోదాం, కడదాం, మనమే కట్టేద్దాం, కట్టేసి వదిలిపెట్టేద్దాం ఫ్రీగా 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 ఫ్రీగా. అరే ఫ్రీగా, అరే పోతా అయ్యో మస్తు మంది లైక్ చేస్తారు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అరే పొక్క తవ్వాలి, సిమెంట్లు తేవాలి, కలర్ కలర్ టైల్స్ తేవాలి, వాటర్ కావాలి, రోజు వాటర్ క్లీన్ చేయాలి. ఒక్కొక్కడు అది క్లీన్ చేయాలి, ఒక్కరోజు వాటర్ పంపిస్తే అవే. అరే బాగోదురా, పాకురు పట్టి సస్తారు, వచ్చిన వాళ్ళు కొట్టిపోతారు మన ఆస్తి బొక్క కాక సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. వద్దురా నాయన ఇలాంటి కొట్టిపిచ్చే పనులు కాదు, మంచి మంచి రా, థింక్ బిగ్ రా. ఊళ్ళకి పోతే ఒక సర్పంచ్ లెక్క హైలైట్ కావాలరా మనము, అంతే. ఎట్లా మెడల్ ఇంత చేను, ఇట్లా ఇంకేం చేద్దామంట. అరే ఇగో జిమ్ కొడదాం, మొత్తం టిప్స్ ఇద్దాం రా అందరికి, మన జిమ్ తో అందరినీ ఫిట్నెస్ గా తయారు చేద్దాం రా, చేసేద్దామా? ఎన్ని గంటలకు లేస్తారో పొద్దున? పొద్దున 7 గంటలకురా. నువ్వు పొద్దున లేచి 7 గంటలకి దానికి 4:30 లేవాలి, మరి నువ్వు జిమ్ ఓపెన్ చేయాలి పొద్దున 5 గంటల నుంచి వర్కౌట్ స్టార్ట్ చేయాలి. అవసరమా కావాలి నిమ్మలంగా 9-10 గంటలకు లేసాము. అమ్మో ఇది కూడా కష్టమే ఉంది, అవన్నీ ఉంటాయి. మరి ఇంకా ఫ్రాంక్ చేద్దాంరా, ఒక 4-5 వేలకు మాట్లాడుకోవాలి. ఒక్క ఆమె దేనికి పికప్ డ్రాప్ అవసరమా? అన్ని డ్రాప్ ఫుడ్ ఉంటది, ఆమె స్టీ అరే మన ఇంట్లో ఉండదు. హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అంటే రేటింగ్ చూసుకుంటది గూగుల్ లో పోయి. ఇవన్నీ ఉంటాయి లేరా ఒక ఫ్రాంక్ వీడియో చేయాలంటే? అన్ని ఉంటాయి మళ్ళీ. అమ్మ కష్టమే ఉందిరా ఫ్రాంక్ వీడియోలు కూడా. ఫ్రాంక్ అరే అరే వాళ్ళు మరి చెప్తారు కారా, అరే అదేంది లవ్ డైలాగులు చెప్తారు, ఇక్కడ మిలియన్ మిలియన్ వీడియోలు వస్తాయి, మనం ఇంత కష్టపడి తీసినా రావురా, అదే బెస్ట్. అన్నిటికీ అదే కదా, వాళ్ళు కూడా కష్టం చేస్తూనే వస్తున్నాయి అనుకో, ఇప్పుడు నువ్వు చెప్పినాక తెలుస్తుంది కష్టమేం కాదురా. పోరింగ్ తీసుకో, పికప్ అప్పు డ్రాప్ 7 పైసలు ఆమెకే, 1 మిలియన్ లో 7 పైసలు ఆమెకే పోతుండొచ్చు నాకు తెలిసి. అట్టే ఉంది కదా, మళ్ళీ ఫేమ్ అయినాక మనం దేగుతుందో దేగుతుందో కూడా తెలియదు ఆ పోరి. వద్దు అమ్ము అమ్మాయిల జోలకు వద్దు, ఏ కాదు ఇంకేదన్నా థింక్ చేయరా, బిగ్ గా థింక్ చేయరా అంటే ఇంకా చిన్న చిన్న చెప్తాయి. హోమ్ టూరా? ఏ మళ్ళీ దొంగలు పడతారేమో రావద్దు, ఏ పడతారా ఉందే ఎండాకాలం, పైసలు తక్కువ ఉన్నాయి జనాల దగ్గర. వద్దు హోమ్ టూర్ అలాంటివి వద్దు, కానీ అది కూడా కష్టమే ఉంటుందిరా. ఇగో చిన్న చిన్న బాత్రూమ్ పోయినాం అనుకో, బాత్రూమ్ లో టబ్బు కడికేని షాంపూ దాకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవసరమారా అవన్నీ? ముందే మనం బ్రాండ్లు కొత్త బ్రాండ్లు వాడతాం. అరే మనం వాడే బొగ్గు పౌడర్ కి అవసరమా? వద్దు జాకెట్ రాగలరు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలరా. ఇగో తలకైనా పొద్దురా, అది కూడా కష్టమే ఉంటది. మనం ఏం లేదు రూమ్ టూర్ వద్దు, కానీ మన బాల్కనీ ఎట్లుంటది, మన బాల్కనీ మన వరండా. అరే ఏ టూర్ వద్దురా అబ్బాయి, అన్ని దమ్ము దమ్ము, ఆ చెట్లేంది, చెట్లకి మొక్కలేంది, ఎన్ని పనులు కాసినాయి, ఎన్ని పనులు అబ్బా ఎక్స్ప్లెయిన్ చేసి ఆవగొట్టాలి. వద్దురా సైంటిస్ట్ వద్దు, ఇప్పుడు సైంటిస్ట్ వద్దు మనకి. ఇంకేమిద్దాం చెప్పు మన. అరే నీకు అప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నా, మనం ఒక వీడియో తీస్తే 10 మంది మనని గుర్తుపట్టాలి, అలాంటి వీడియో. ఏం చేద్దాం? రైడింగ్ చేద్దాం రా బైక్ మీద ఇద్దరం కలిసి పోతుంటే మంచి. పెట్రోల్ రేటు 120, 122. అయ్యమ్మో పెట్రోల్ రేట్లు అంతగానం పెరిగినాయిరా, జాతిరత్నాలు సినిమాలో ఎప్పుడు కారా 100 రూపాయలు కొట్టిస్తే ఎక్కడికన్నా వచ్చారు? అరే అది అప్పట్లో అనుకుంటా, అమ్మో పెట్రోల్ రేట్లకే సాం బిక్తాయి, ఇక మన ఫేమ్ ఎప్పుడు వస్తుంది? ఎంత ఆ బండి, మనకున్న బండి ప్యాషన్ ప్రో బండికి
తుక్క 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 సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కే 10 మంది గుర్తుపడతారు మనల్ని. కానీ అంత దూరం ట్రావెల్ చేసుడు కష్టమే రమ్ము, అది కూడా కష్టమే ఉంది. పెట్రోల్ లడక్ ఇక ఏడికి పోయినా చూడరు, ఆ లడక్ పోతేనే చూస్తారు, పక్క ఆడికే పోవాల్సి వస్తుంది. ఇక మనకు సెట్ కాదు అలాంటి కాదు, ఇంకా ట్రై చేద్దాం. ట్రైయింగ్ అంటే అరే మై విలేజ్ షోలు అవన్నీ మాట్లాడి చేసాం రవి. ఏది యాక్టింగ్ వీడియోలా? అరే యాక్టింగ్ వీడియోలు అంటే ట్రెండింగ్ టాపిక్ పట్టుకోవాలి, మళ్ళీ చిన్న చిన్న నుంచి పెద్ద యాక్టర్ దాకా బతిలాడాలి. రారా చేయరా నాయనా బాబు, నువ్వు ఒక్క అమ్మాయికే అంత షేప్ చెప్పు ఫ్రాంక్ వీడియోకి. నువ్వు అట్లా కొన్ని క్యారెక్టర్స్ని దించుకోవాలి, అది కూడా కష్టం రా నాయన. మళ్ళీ ఒక్కొక్కరికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబు ఇట్లా చెప్పు అట్లా చెప్పు. మనం ఏమన్నా అరే గట్ల కాదు గిట్లా వేయన్నాం అనుకో, నేను చెయ్యా అని కాలర్ ఎగిలేసుకుంటూ పోతున్నాడు. ఆడు ఫేమ్ వచ్చింది అనుకో బాయ్ బాయ్ చెప్పి పోతాడు. వద్దురా నాయన ఇలాంటి ముచ్చట్లు మనకి. మనం 10 మంది గుర్తు పట్టాలి. మళ్ళీ ఆలం తెచ్చి ఆలకాలు మొక్క అంత టైం లేదురా. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, సండే సండే రోజు దింపాల వీడియోలు. రీల్స్ చేద్దాం, డైలాగ్ కొడదాం, రీల్స్ చేద్దాం. ఏదిరా సాలే చీరేస్తారా సారే, ఇమ్రా బల్తా నాకా డైలాగ్ బల్తా కొట్టేస్తారా సాలే. ఏ వద్దురా అవి చూసినావుగా, ఏం కాదురా. ఇగో మన హేటర్స్ కి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటది, హేటర్స్ కి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఎక్కువ తక్కువ వేస్తే హేటర్లు కాదు దిగేసి వస్తారు. ఇక మనం మన కొట్టే వీడియోలు పెట్టి మన డైలాగులు మనకే పెడతారా. వద్దురా ఆయన అలాంటి వీడియోలు పెట్టకరా, వద్దు. అలాంటి కాదురా, ఫ్రెండ్లీ నేచర్ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్లీ నేచర్ వెళ్ళిపోవాలంటే రొమాంటిక్ వీడియోలు చేద్దాం. రొమాంటిక్ అరే అలాంటి వీడియోలు అయితే కష్టమైతుంది బే. ఎందుకురా, దానికో రూమ్ కావాలి, ఆ అమ్మాయికి మళ్ళీ డబల్ పైసలు కావాలి, అన్ని పెద్ద పెద్ద రేట్లు ఉన్నాయి ఇప్పుడు. మనకున్న లో బడ్జెట్ కి అవన్నీ సెట్ కావచ్చా, నీకు అర్థమవుతలే. మనం ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలరా. ఫ్యాక్ట్లు చెప్దామా? ఫ్యాక్ట్లు ఫ్యాక్ట్లు ఈ మధ్య షార్ట్ వీడియోలలో అవే ట్రెండ్ అవుతున్నారు. ఆ ఫ్యాక్ట్లు చెప్దాం. ఎట్లా చెప్దాం తెలుసా ఫ్రెండ్స్, చూసారా ఈ వీడియోలో కనబడుతున్న వ్యక్తి ఇప్పుడు అమ్మాయిని కాపాడుతున్నాడు, అలాంటి వీడియోలు చెప్దాం. అరా ఓ అమ్మ, దాని కూడా కష్టమే ఉన్నది రో. దానికో ఎడిటింగ్ సిస్టమ్ కావాలి, ఏడేడ ఫ్యాక్ట్లు ఉన్నాయి అవన్నీ ఏర్కరావాలి. ఒకవేళ ఆడ ఫ్యాక్ట్ లేకపోయినా దాన్ని ఫ్యాక్ట్ లెక్క క్రియేట్ చేయాలి. మీ మరి లెక్క ఓ కష్టపడాలరా, ఓ అది అంతా కష్టం రో. అన్ని కష్టపోయిన పనులు మన వల్ల కాదు. ఇంకా థింక్ బిగ్ షార్ట్ టైంలో షార్ట్ టెంపర్ వెళ్ళిపోవాలి మనం. అరే నువ్వు అవి మాట్లాడుతావు, కుక్కుచ్చోడ్చ వీడియోలు పెట్టినా యూట్యూబ్లో 100,000 వ్యూస్ కొడుతున్నాయి. అరే నిజంగా మొన్న మా కుక్కుచ్చ వీడియో పెట్టినా రప్పలేసినాయి. నేను కష్టపడి వీడియోస్ ఒక్క వీడియో పోతలేదు. నిజంగా కుక్కకున్న వాల్యూ ఇస్తలేరు రా ప్రజలు. నిజంగా పెట్ లవర్స్ చాలా మంది ఉన్నట్టు. మనం పెట్ వీడియోస్ చేద్దాం రా, పెట్ ట్రైనింగ్ వీడియోస్ చేద్దాం. నువ్వు అట్లా తయారుగా అంటే ఇట్లా అన్ని వేసుకో, నువ్వు మేకప్ వేసుకో, పెట్టలేక మీ చాకు లేక తయారుగా కథం అన్ని నువ్వు వేసి నువ్వేం చేస్తున్నావు వీడియో నేను బ్లాగ్లు పెడతా. అరే ఎందుకురా ఇప్పుడు అలాంటి ప్రయోగాలు, వద్దు. చూద్దాం అరే ట్రెండ్ అయితేమో, నువ్వే ఒక్క ఫేమ్ అవుతావా రా. అరే అంటే నీ మాస్క్ తీస్తావు, రివీల్ చేసినావు అనుకో, చెప్పులు తీసుకొనే కొడతారు అందరు కలిసి. ఏం కాదురా, పెట్ లవర్స్ ముందే చాలా ప్రేమతో ఉంటారు. నన్నే మోసం చేస్తావా అని చెప్పులు పొట్టు పొట్టు కొడతారు. అలాంటి కాదు మచ్చా, అంతకు మించి ఒక్కటి మిస్ అవుతుంది. మనకు కావాల్సిన కంటెంట్ దొరుకుతలే. ఒక్కటి ఏంది చెప్పు, గిన్ని చెప్పినా కారా గిన్ని, అన్నిట్లలో కష్టాలే ఉన్నాయి రా, ఏవి సుఖంగా లేవు. అరే ఇవన్నీ కాదురా, ట్రోల్ చేసి పడేద్దాం రా అందరినీ. ఈజీ పండ్రా, ఏం లేదు. ఆ వీడియోలో కూడా మనం ఎక్కువ తక్కువ వేసిన అనుకో ట్రోల్ చేయాలి. తీసిన ప్రతి ఒక్క వీడియో ట్రోల్ చేయచ్చు అట్లా అంటే తీయచ్చు, చాలా ఈజీ వర్క్. అరే నిజంగా మామా అది కూడా కష్టమే అనుకుంటారా. ఒకవేళ మన ట్రోలింగ్ అలా నచ్చలేదు అనుకో, ఇక అలా ఫ్యాన్స్ ఊకోరు, ఇంటికి వస్తారు జై బాలయ్య జై జై బాలయ్య అంటారు. వద్దురా నాయన అలాంటివి, వద్దు. అమ్మో ఇలాంటి ముచ్చట్లు వద్దు. మనం ఫ్రెండ్లీగా ఇట్లా ఫ్రెండ్లీగా ఇట్లా వెళ్ళిపోవాలి. నిజంగారా మామా, యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేస్తారు, అన్ని మనం 5 నిమిషాలు చూసి ఎక్కిరిస్తాము, 5 నిమిషాల వీడియోని చూసి ఎక్కిరిస్తాము. ఏమమ్మా గిట్లా తీసిండేంద్రా అట్లా తీసిండేంద్రా అని తీసుకురా. ఇప్పుడు మనం గిన్ని మాట్లాడుకున్నాం, ప్రతి దాంట్లో ఏదో ఒక కష్టం ఉంది. ఎవడతాడు ఉత్తిగానే ఫేమ్ అవుతలేడు, ఇంత కష్టపడితేనే ఫేమ్ అవుతాడు. అన్నిట్లలో చాలా కష్టాలే ఉన్నాయి రా. కానీ మనం 10 నిమిషాల వీడియో తీసి ఏంద్రా గట్లా తీసిండాడు, ఏంద్రా అని బ్లాగ్ ఇట్లుంది, ఏంద్రా అని ఓం టూర్ అట్లుంది అని అంటాం. కానీ ఇప్పుడు అన్నీ మనం ఆలోచిస్తుంటే చాలా కష్టాలే ఉన్నాయి. నిజంగా రా మామా,
ఇప్పుడు ఇవన్నీ వీడియోలు ఉత్తుత్య నేనేదో అరే మనం ఇంత కష్టపడుతున్నాం మన వీడియోలు పోతలే వాళ్ళు ఏమో గిట్నే వెళ్ళిపోతున్నాయి ఏందిరా అని మనమేమో అనుకుంటున్నాము. కానీ వాళ్ళ గురించి ఇప్పుడు మనం అన్ని కంటెంట్లు తెలుసుకుంటే మనకు తెలుస్తుంది దాంట్లో దాని వెనకాల ఉన్న ఎన్ని ఎన్ని కష్టాలు ఎన్నెన్ని ఉన్నాయో. అన్ని కష్టాలు పడితేనే వాళ్ళు ఇంత ఫేమ్ అవుతారు. మనం కూడా ఏదైనా ఒకటి కష్టపడి వీడియో దిద్దాం, ఆటోమేటిక్గా ఫేమ్ మన వెనకాల వచ్చేస్తుంది, ఫేమ్ వస్తుంది, మనం ఫేమ్ అవుతున్నాం అంతే. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో, వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎందుకు చేసినామంటే, సో ప్రజెంట్ చాలామంది ఏదైనా వీడియో చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. చూస్తుంటే ఏమో వీడియో ఎందుకు అట్లుంది, ఈ వీడియో ఎందుకు ఇట్లుంది అని కామెంట్లు చేస్తారు. కొంతమంది హేటర్స్కే చెప్తున్నా, ఎంకరేజ్ చేసేటోళ్ళకి కాదు, ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకే చెప్తున్నా. సో మీకు నచ్చలేదని నేను నో ప్రాబ్లం, నచ్చలేకపోతే నచ్చలేదని కామెంట్ చేయొచ్చు. కానీ దాని వెనకాల ఎంతెంత కష్టం ఉందో, ప్రతిదానికి ప్రతి కంటెంట్కి ఒక కష్టం ఉంటుంది. ఏది ఫ్రీగా కాదు, ఫ్రీగా ఫేమ్ గారు అన్నీ కష్టం చేస్తేనే జరుగుతుంది. సో మీకు తెలియంది కాదు, అందరూ మీ ముంగట్నే పెద్దవాళ్ళు అయ్యారు. సో మీ సపోర్ట్ ఉంటే ఎంతమంది అయినా ఎటువంటి వారైనా ఫేమ్ అవుతారు. ఫేమ్ తీసేయాలంటే కూడా ఎంత సేపు కాదు మీకు. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ అవైలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు.